దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచానికే ఆదర్శంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నారు ఆయనతో కలిసి సుచిరిండి అధినేత డాక్టర్ లయన్ కిరణ్ గారు పర్యటించడం కలిగింది మాట్లాడడం జరిగింది నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గొప్పతనం ఏంటి ఆయన ప్రత్యేకతలు ఏంటి అనేది ఇప్పుడు మనం సుచిరిండి అధినేత లయన్ కిరణ్ గారి మాటల్లో విందాం మోడీ గారిని అది తన గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువనే ఎందుకంటే ప్రతి మనిషిని ఒక సామాన్య మనిషికి కనెక్ట్ అవ్వగలిగినటువంటి మనిషి మనుషులకు సంబంధించింది తను మనకి బాతులు మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అది అది ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ అయినా అలాంటి స్క్రిప్ట్లు అందరికీ ఇస్తారు అతను ఎందుకు మాట్లాడారు ఇతను ఎందుకు మాట్లాడతాడంటే అతనికి అలాంటి వాటి మీద ఉన్నటువంటి ఆ జిజ్ఞాస ఇచ్చ అటువంటి వాటిని పలికిస్తుంది అనేది అంటే ఒక చిన్న నార్మల్ ఆద్మీ ఒక చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున పద్మశ్రీకి నేను కూడా మూడు సార్లు నేను నా పేరు పద్మశ్రీ అవార్డు కూడా నాకు పోవడం జరిగింది సరే ఏదో ఒక రీజన్తో నాకు చివరికి మనం సెలెక్ట్ కాలేదు ఇట్స్ ఆల్ మనం ప్రయత్నం చేయడమే ప్ర మన ఇది కానీ కానీ ఈ రోజున తీసుకుంటే ఒక చిన్న మార్ముల పేరున్న వాళ్ళు కాదు వాళ్ళు పేరు లేని వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు కూడా పద్మశ్రీకి వచ్చిందంటే ఆ మనిషి ఆలోచన ధోరణికి అది ఒక ప్రతీక అతని డెలిగేషన్లో శ్రీలంకకు వెళ్ళినప్పుడు అక్కడ భారతదేశాన్ని అతను రిప్రజెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి అంటే ఏ దేశం పోయినా తన ఒక మ్యాండేట్ ఏం పెట్టుకుంటాడంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ పిలిచి అక్కడ ఒక సభ పెట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ ద్వారా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక సంకేతాన్ని ఇస్తారు వాళ్ళందరికీ ఒక మోరల్ సపోర్ట్ ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు మనం మేము కూడా భారతదేశం నుంచి వచ్చాము మేము ఇక్కడ ఏదో అనాముఖుల లేము మా మేము కూడా ఎలాంటి వాళ్ళం ఉన్నామో తెలుసా అనేటువంటిది అక్కడ ఒక సభ పెడుతున్నాడని మనం అనుకుంటాం కానీ దాని ద్వారా వాళ్ళందరినీ సంఘటితం చేసి దేశానికి అతను ఒక శక్తిగా దానికి అతను ప్రజెంట్ చేసి బ్యాక్ వస్తున్నాడు ఒక బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తున్నాడు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి రాగలుగుతున్నాడు అనేది అక్కడ ఒక రకమైనటువంటి ఒక ఒక గూజ్ బాంబ్స్ అంటే ఒక మనకు రోమాలు నిక్కపల్చుకునేటువంటి క్షణాలు ఎన్నో ఉంటాయి అక్కడ అలాంటి అద్భుతమైనటువంటి మనిషి మోడీ అండ్ ఆ ఒక సామాన్య ప్రజలకు కూడా కనెక్ట్ కాగలిగి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి పాలసీస్ను అంటే పనికిరాని చెత్త పాలసీస్ అన్నింటినీ స్క్రాప్ చేయగలిగినటువంటి మనిషిగా ఏదైతే చిన్నప్పటి నుంచి అనుకుంటామో ఏడో ఒకటి రావాలి ఒక గట్టి మనిషి అంటూ రావాలి భారతదేశం బాగుపడాలి అనుకుంటే ప్రపంచ దేశాలలో ఈ రోజున పైన ఉన్నటువంటి అంతకుముందు ఏదో ఒక ఆఫ్రికా దేశాలలాగానో భారతదేశం అంటే ఒక ఒక జాలీ ఒక ఇదిగా ఉండేటువంటి స్థాయి నుండి ఒక మనది కూడా ఒక ఇంటలెక్చువల్ ఈ రోజున కరోనా టైంలో అందరూ మనం రిక్వెస్ట్ చేసుకుని మెడిసిన్స్ తీసుకోవడము మన దగ్గర ఉన్నటువంటి మిగతా పనిముట్లు తీసుకోవడము మనకు మా ఎక్విప్మెంట్ తీసుకోవడము ఒక శానిటైజర్స్ తీసుకోవడము సో ఇవన్నీ మన దగ్గర నుంచి జరిగినాయి అంటే అది ఎలా జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక తను చేశాడు అదృష్టవశాత్తు తను సెకండ్ సారీ రావడం అనేది కూడా మనకు చాలా మంచిది ఎందుకంటే ఇనిషియేట్ చేసిన తర్వాత అవన్నీ కంప్లీట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది సో ఏ గవర్నమెంట్కైనా కరెక్ట్గా చేస్తున్నప్పుడు మటుకు రెండో టర్మ్ కూడా ఇవ్వడం అనేది చాలా మంచిది సో పార్టీలు ఏదైనా దేశానికి సంబంధించిన ఇండివిజువల్గా కనుక తీసుకుంటే ఆయనతోటి అక్కడికి వెళ్ళినప్పుడు మటు టుకు ఆయన చేసే హోంవర్క్ కానీ అతను చేసే భాషణ కానీ ఏ ఒక్క లైన్ కూడా ఎక్స్ట్రా లేకుండా ఏ ఒక్క లైన్ మర్చిపోకుండా చక్కగా మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన గ్రోత్ మన ఫ్యూచర్ వీటిని కరెక్ట్గా వాటిని రిప్రజెంట్ చేసి చెప్పగలిగి ఒక దేశంలో పోయినప్పుడు ఇంకో దేశంలో మళ్ళీ రిపీట్ కాకుండా చక్కగా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మన దేశ ప్రతినిధిగా మోడీ గారిని అయితే మనం మెచ్చుకోక తప్పదు సో అలాంటి ఒక దృఢ సంకల్పం ఉన్నటువంటి మనిషి భారతదేశానికి అవసరం డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి మనకు ఉన్నాడని మాత్రం మనం గర్వంగా చెప్పుకోవచ్చు